హలో గాయ్స్, ఈ సెషన్ లో మనం సింపుల్ జార్ ఫైల్ ను క్రియేట్ చేద్దాం లైవ్ అని యూజ్ చేసి. సో ఈ క్లాస్ అంటే మీకు నేవెన్ యొక్క అచీవ్మెంట్ ఏంటి అర్థమైపోతుంది అనమాట. సో నేవెన్ యూజ్ చేసి మనం ఇంత ఫాస్ట్ గా ఒక అప్లికేషన్ ఎంత తొందరగా డెవలప్ బిల్డ్ చేయొచ్చని తెలుసు అర్థమైపోతుంది అనమాట. సో సో కంపైలేషన్ టైం మీకు తగ్గిపోతుంది అనమాట. సో ఒక స్ట్రక్చరల్ ఫార్మాట్ అనేది నేవెన్ ఇస్తుంది అనమాట ఒక ప్రాజెక్ట్ ఒక అప్లికేషన్ డెవలప్ చేయడానికి మనకు. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకు మేవెన్ ఆర్కిటెక్ట్ చేయాలి అనమాట. సో ఈ కమాండ్ యూజ్ చేసి, సో ఈ కమాండ్ యూజ్ చేయాలన్నమాట ఫస్ట్ స్టెప్ లో. సో ఈ కమాండ్ యూజ్ చేసి ఏం చేస్తాయంటే మనకు ఒక ఆర్కిటైప్ ఒక ఆర్కిటెక్చర్ ని జనరేట్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ టైం నేను మేవెన్ వాడుతున్నాను కాబట్టి వాటికి కావాల్సిన డిపెండెన్సీస్ మొత్తం డౌన్లోడ్ చేస్తాను అనమాట. చెప్పాను కదా ఫస్ట్ టైం వాడేటప్పుడు ఇంటర్నెట్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలన్నమాట. ఎందుకంటే రిక్వైర్ కావాల్సిన డిపెండెన్సీస్ మొత్తం డౌన్లోడ్ చేస్తుంది అనమాట. ఫస్ట్ టైం చాలా ఇంటర్నెట్ కన్సూమ్ చేసుకుంటుంది అండ్ చాలా టైం పడుతుంది, కొంచెం టైం పడుతుంది అనమాట. ఎందుకంటే నియర్లీ 2000 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్స్ కి సపోర్ట్ చేస్తుంది అనమాట మేవెన్. అబ్జర్వ్ చేస్తే నెంబర్స్ కనిపిస్తున్నాయి 974 1203 5 1314 1400 1500 1700 1900 2000 2100. సో సో నియర్లీ 2174 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్స్ కి సపోర్ట్ చేస్తారు అనమాట ఈ కరెంట్ మేవెన్ వర్జన్ 3.5.3. సో వాడు ఇక్కడ ఏంటంటే చూసే అప్లై ఫిల్టర్ అనమాట. సో ఏం చేస్తుందంటే ఒక నెంబర్ ని పిక్ చేసుకోమంటుంది అనమాట మనని. సో 198 చూపిస్తుంది, 1198 అనే మన 1198 అనే నెంబర్ ని యూజ్ అనమాట డిఫాల్ట్ గా. ఒకసారి చూద్దాం 1198 నెంబర్ ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ సపోర్ట్ చేస్తుంది. ఐకి స్క్రోల్ చేసుకుంటే వెళ్తే 1198 అనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే arc.apache.maven archetypes maven archetype quick start and apache an archetype which contains a simple maven project anamata. So idu em chestadi ante simple maven project ko structure format istundi anamata manaku. Idu simple maven set anamata, adhi maven archetype quick start anamata idi. So manaku kavalsina maven simple anamata. So simple project kabatti ikkada undi 1199 number anamata. So manam em cheyadante 1199 number nu enter cheyadam anamata instead of 1198 badalu. So 1199 anamata. సో ఆ ప్రయారిటీకి సంబంధించిన స్ట్రక్చర్ కి సంబంధించి డిపెండెన్సీ డౌన్లోడ్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చి డిఫైన్ వాల్యూ ఫర్ ప్రాపర్టీ. సో వాల్యూ ఫర్ ప్రాపర్టీ అంటే గ్రూప్ ఐడి ఇవ్వాలన్నమాట. సో గ్రూప్ ఐడి వచ్చేసి యూనిక్ ప్రాజెక్ట్ నేమ్ అనమాట. యూనిక్ ప్రాజెక్ట్ నేమ్ అంటే టెక్నికల్ అడ్డాని ఇచ్చిన అనమాట నా యూట్యూబ్ ఛానల్ నేమ్. సో ఆర్టిఫాక్ట్ అనమాట, ఆర్టిఫాక్ట్ అంటే అవుట్పుట్ నేమ్ అనమాట. సో వచ్చేసి ఒక సింపుల్ జారాన్ని ఇచ్చేసిన అనమాట. అండ్ నెక్స్ట్ స్నాప్ షాట్ వచ్చేసి 1 డిఫాల్ట్. అండ్ ప్యాకేజ్ నేమ్ వచ్చేసరికి సేమ్ నేమ్ యాజ్ గ్రూప్ ఐడి అనమాట. సో ఇక్కడ కన్ఫర్మేషన్ ప్రాపర్టీస్ కాన్ఫిగరేషన్ అనమాట. గ్రూప్ ఐడి వచ్చేసి ఇది ఆర్టిఫాక్ట్ ఐడి, వర్జన్ ఇది అండ్ ప్యాకేజ్ కూడా సేమ్ యాజ్ గ్రూప్ ఐడి అనమాట. సో ఎస్. సో సక్సెస్ఫుల్గా నాకు ఒక ప్రాజెక్ట్ అనేది జనరేట్ అయింది అనమాట. సో ఇక్కడ బిల్డ్ సక్సెస్, ఇక గ్రీన్ కలర్ మార్క్ బిల్డ్ సక్సెస్ అంటే ఆ ప్రాజెక్ట్ జనరేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయింది అనమాట. ఒకసారి చెక్ చేస్తే ఇక్కడ సింపుల్ జార్ అనే ఫైల్ క్రియేట్ అయింది అనమాట. సో సింపుల్ జార్ అనే ఫైల్ అనేది ఫైల్ కాదు, యాక్చువల్లీ ఒక డైరెక్టరీ క్రియేట్ అయింది. ఈ డైరెక్టరీ అనేది ఒక స్ట్రక్చర్ ఉంటుంది అనమాట ఈ డైరెక్టరీ అనేది. సో సార్ ఆ డైరెక్టరీలోకి వెళ్ళి చూస్తే pom.xml src అనే ఫైల్ కనిపించింది అనమాట. సో pom.xml అని చెప్పాను కదా కాన్ఫిగరేషన్ ఫైల్. ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ ఈ ఎంటైర్ స్ట్రక్చర్ని మెయింటైన్ చేస్తుంది అండ్ డిపెండెన్సీస్ మెయింటైన్ చేస్తుంది అనమాట. ఒకసారి pom.xml ఫైల్ చూద్దాం. అబ్జర్వ్ చేస్తే pom.xml ఫైల్లో గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి, వర్జన్ అండ్ నేమ్, అవుట్పుట్ నేమ్ ఏమిటి అండ్ ఇటు కావాల్సిన మేవెన్ కంపైలర్ సోర్స్. సో ఇలా ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ వీటికి ప్లగిన్స్ ఇన్స్టలేషన్, వీటికి కావాల్సిన ప్లగిన్స్ సోర్సెస్, యూఆర్ఎల్స్ మెయింటైన్ చేయడం, ఆర్టిఫాక్ట్స్ వీటికి కావాల్సిన ఏంటి. సో
ఆ యూఆర్ఎల్ నుంచి వాటి గోల్స్ అండ్ డిపెండెన్సీస్ మొత్తం మెయింటైన్ చేస్తారు అన్నమాట. సో ఎగ్జిట్. సో మనం ఇక్కడ స్ట్రక్చరల్ ఫార్మాట్ చూస్తే, సో ట్రీ కమాండ్ ఆడుకోండి, మనం ట్రీ కమాండ్ ఇన్స్టాల్ చేద్దాం. ఐకాన్ ఇన్స్టాల్ ట్రీ. సో ట్రీ ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ సైట్ యొక్క స్ట్రక్చరల్ ఫార్మాట్ చూస్తే, మనకి సార్ ఈ ప్రాజెక్ట్ యొక్క స్ట్రక్చరల్ ఫార్మాట్ చూస్తే ఫామ్ డిటెక్ట్ సింబల్ అండ్ ఎస్ఆర్సి, ఈ సోర్స్ కింద మెయిన్ జావా టెక్నికల్ అట యాప్ డాట్ జావా. జస్ట్ ఒక నేను ఒక ఈ నెంబర్ మెన్షన్ చేసాను అనమాట. సో 1199 అనే నెంబర్ మెన్షన్ చేసినప్పుడు ఆ నెంబర్ యొక్క స్ట్రక్చరల్ ఫార్మాట్ ఇలా ఉంటుందని చెప్పింది అనమాట. సైట్ సైట్ డాట్ ఎక్స్ఎంఎల్ టెస్ట్ జావా టెక్నికల్ అట యాప్ టెస్ట్ డాట్ జావా అనమాట. సో ఇవన్నీ ఆటోమేషన్ గా ఆటోమేటిక్ గా క్రియేట్ అయినా మనం మాన్యువల్ ఇవన్నీ క్రియేట్ చేయలేము అనమాట. సో ఈ స్ట్రక్చరల్ ఫార్మాట్ మెయింటైన్ చేయడానికి జావా అప్లికేషన్స్ వాడతారనమాట, మేవెన్ వాడతారనమాట. సో నెక్స్ట్ కమాండ్ ఏంటి అంటే, సో ఇవన్నీ మనం మెన్షన్ చేసాం అనమాట ప్రయర్ టు ఫస్ట్ కమాండ్ అప్పుడే ఇవన్నీ మనం మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ కమాండ్ అనేది ఎంవిఎన్ వ్యాలిడిట్ అనమాట. సో ఈ కమాండ్ మనం టైప్ చేయడానికి చేయాలంటే మస్ట్ అండ్ షుడ్గా మనం ఆ ప్రాజెక్ట్ స్ట్రక్చర్లోనే ఉండాలన్నమాట. సో ఆల్రెడీ నేను ప్రాజెక్ట్ స్ట్రక్చర్లోనే ఉన్నాను. సో ఎంవిఎన్ వ్యాలిడేట్ అనమాట ఏం చేస్తుంది అంటే స్ట్రక్చర్ని వ్యాలిడేట్ చేస్తుంది అనమాట. ఇన్ కేస్ వీటికి కావాల్సిన డిపెండెన్స్ ఏమంటే లేవు. సో ఏం డిపెండెన్స్ ఏం లేవు కాబట్టి డౌన్లోడ్. సో బిల్డ్ స్ట్రక్చర్ అనమాట. సో ఇదే కమాండ్ నేను బ్యాక్ వెళ్ళి టైప్ చేస్తే ఫెయిల్ అవుతుంది అనమాట, ఎందుకంటే అక్కడ స్ట్రక్చరల్ ఫార్మాట్ అంటే ఏం లేదు. ఇక్కడ పామ్ డెడెక్స్ ఎంఎల్ ఫైల్ అందులో లేదనమాట, బిల్డ్ ఫెయిల్ చేయడం అనమాట, ఎందుకంటే పామ్ డెడెక్స్ ఎంఎల్ అనే ఫైల్ లేదు అక్కడ కాన్ఫిగరేషన్ ఫైల్. సో సింపుల్ ఆ ఫైల్లోనే నేను ఏ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసిన ఈ ఫైల్లోనే ఉన్నాను ప్రజెంట్. సో ఆ ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట కమాండ్. నెక్స్ట్ ఏంది, ఎంవిఎన్ కంపైల్ అనమాట. సో ఎంవిఎన్ కంపైల్ ఏదైనా సరే కంపైలేషన్ చేస్తాను అనమాట. సో కంపైలేషన్ చేయడానికి కావాల్సిన డిపెండెన్సీ మొత్తం మళ్ళీ డౌన్లోడ్ చేస్తాను అనమాట. అండ్ సక్సెస్ఫుల్గా కంపైలేషన్ జరిగింది అనమాట. సరే స్ట్రక్చరల్ ఫార్మాట్ చేద్దాం కంపైలేషన్ తర్వాత. సో కంపైలేషన్ తర్వాత మనకు టార్గెట్ ఫైల్ క్రియేట్ అయింది. టార్గెట్ ఫైల్ ఏం క్రియేట్ అయిందంటే డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అయింది అనమాట. సో జావా ఫైల్ యూజ్ చేసి నేను డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ చేశాను అనమాట. సో నేను జస్ట్ ఎంబిఎన్ కంపైల్ చేశాను అనమాట. సో ఇప్పుడు మనము సోర్సు మెయిన్ ఈ ఫైల్ ఓపెన్ చేసి చూద్దాం అనమాట. మనకు జావా ఫైల్ జస్ట్ ఆ ఫైల్లో హలో వరల్డ్ అని మాత్రమే ఉంది. సో పబ్లిక్ క్లాస్ ఏపీ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. సో సిస్టమ్ అవుట్ ప్రింట్ హలో వరల్డ్ అని మాత్రం అవుట్పుట్ ప్రింట్ అవుతుంది అనమాట. సింపుల్ ఫైల్ అనమాట. సో ఎగ్జిట్. సో దాని ఈ జావా ఫైల్ డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అయింది అనమాట. నెక్స్ట్ స్టెప్ ఏంది, టెస్ట్ చేయడం అనమాట. సో టెస్ట్ చేయాలంటే ఏం చేస్తుంది, మళ్ళీ సేమ్ వాటికి కావాల్సిన డిపెండెన్సీస్. నెక్స్ట్ స్టెప్లో టెస్ట్ అనమాట. సో డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ కాబట్టి నెక్స్ట్ టెస్ట్ చేస్తాం అనమాట. సో టెస్ట్ అనేది డాట్ క్లాస్ ఫైల్స్ని చెక్ చేస్తాను అనమాట ఈసారి. సో ఈసారి మళ్ళీ కావాల్సిన డిపెండెన్స్ మొత్తం మళ్ళీ డౌన్లోడ్ చేస్తుంది అనమాట. సో డౌన్లోడ్ చేసుకున్న చెక్ చేస్తుంది అనమాట. సో టెస్ట్ చేసిన తర్వాత టెస్ట్ అండ్ 1 and 0 ఫెయిల్యూర్, 0 ఎర్రర్, 0 స్కిప్డ్ అనమాట. సో సక్సెస్ఫుల్గా బిల్డ్ అయింది అనమాట. సో బిల్డింగ్ ప్రాసెస్ కూడా సక్సెస్ఫుల్గా అయింది, సారీ టెస్టింగ్ కూడా సక్సెస్ఫుల్గా అయింది. నెక్స్ట్ స్టెప్ ఏంది, మనకు కావాల్సింది లాస్ట్ స్టెప్ ఎంవిఎన్ ప్యాకేజ్ అనమాట. సో ఎంవిఎన్ పిఎస్సికేజీ జస్ట్ ఈ కమాండ్ టైప్ చేస్తే మళ్ళీ సేమ్ వాటికి కావాల్సిన డిపెండెన్సీస్ ఉంటాయి, ప్యాకేజ్ చేయడానికి కావాల్సిన డిపెండెన్సీస్, అవి డౌన్లోడ్ చేసుకొని ఆ అప్లికేషన్ను డాట్ జార్ అప్లికేషన్గా బండిల్ చేస్తుంది అనమాట డాట్ క్లాస్ ఫైల్. సో సక్సెస్ఫుల్గా బిల్డ్ అయింది. సో ఇక్కడ బండిల్ జార్ ఫైల్ వచ్చేసి యూజర్ హోమ్ డైరెక్టరీలో, ప్రాజెక్ట్ డైరెక్టరీలో, టార్గెట్లో జార్ జార్ ఫైల్ క్రియేట్ అయింది అనమాట. సో ఆ స్ట్రక్చర్ ఫార్మాట్ చూస్తే సార్ చాలా పెద్ద స్ట్రక్చర్ ఫార్మాట్ క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది మన జావా ఫైల్. జావా ఫైల్ చూసేసి మనకు డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అయింది. సో మళ్ళీ మనం టెస్ట్ చేసినాం, ప్యాకేజ్ చేసినాం కాబట్టి టెస్ట్ చేసినప్పుడు ఆ టెస్ట్కి సంబంధించిన ఫైల్స్ అన్ని క్రియేట్ అవుతాయి, టెస్ట్ క్లాస్ ఫైల్స్. ప్యాకేజ్ చేసినప్పుడు సింపుల్ ఈ మనకి అవుట్పుట్ వచ్చింది అనమాట.
మన అవుట్పుట్ ఇది అనమాట, డాట్ జార్ ఫైల్ అనమాట. సో ఈ మనకు సక్సెస్ఫుల్గా అవుట్పుట్ అనేది ఎవ్రీథింగ్ సక్సెస్ఫుల్గా అయింది అనమాట. సో మన డాట్ జార్ ఫైల్ క్రియేట్ అయింది అనమాట. సో ఆ జార్ జార్ ఫైల్ మనం కంటెంట్ చూద్దాం ఒకసారి. జార్ ఫైల్ క్రియేట్ అయింది అనమాట. సో సక్సెస్ఫుల్గా జార్ ఫైల్ క్రియేట్ అయినప్పుడు జార్ ఫైల్లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయో చెక్ చేద్దాం అనమాట. సో చెక్ చేయాలంటే జార్ -ఐఫన్ టీవీఎఫ్. సో ఈ కమాండ్ యూజ్ చేసి ఫైల్ చూడడానికి జార్ -ఐఫన్ టీవీఎఫ్ టార్గెట్ సింపుల్ జార్ -ఐఫన్ 1.0 ఆ స్నాప్ ఆ పాత్ మెన్షన్ చేసి అయిపోతుంది అనమాట. సో మనం జస్ట్ ఇట్ షోస్. సో అందులో ఆ ఫైల్లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయంటే మేనిఫెస్ట్ డాట్ ఎంఎఫ్ మెటా ఈ డైరెక్టరీ టెక్నికల్ అడ్డా అండ్ మేవెన్ టెక్నికల్ అడ్డా మేవెన్ టెక్నికల్ సింపుల్ జార్ యాప్ డాట్ క్లాస్ అండ్ ఫామ్ డాట్ ఎక్స్ఎంఎల్. సో ఈ ఫైల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మళ్ళీ మనం యాక్చువల్గా ఈజీ ఈ ఫైల్లో ఏ కంటెంట్లో చూద్దాం, డాట్ యాప్ అనే కంటెంట్లో సారీ యాప్ డాట్ జావా ఫైల్లో. సో ఈ అవుట్పుట్ ఎలా ఉండాలంటే ఫైనల్గా జావా -ఐఫన్ సిపి అనమాట. అంటే ఈ అప్లికేషన్లో మనం యాప్ డాట్ జావా అనే ఫైల్ క్రియేట్ చేసాం కదా, సో ఆ ఫైల్లో ఉన్న కంటెంట్ ఎలా చూడాలంటే సేమ్ ఇదే అనమాట, సింపుల్ జార్. సరే ఏం మెన్షన్ చేయాలంటే మనం మన గ్రూప్ ఐడి మెన్షన్ చేసాం కదా, సో గ్రూప్ ఐడి తోటి ఆ ఫైల్ నేమ్ అనమాట స్మాల్ యాప్. సో స్పెల్లింగ్ ఇక్కడ యా. సో హలో వరల్డ్ అనే కంటెంట్ ఉందన్నమాట అందులో మనం చూసాం కదా. సో ఈసారి ఏం చేద్దామంటే మనం కంటెంట్ కొంచెం మారుద్దాం. సోర్స్ నేను జావా టెక్నికల్. సో ఈసారి ఏం చేద్దామంటే కంటెంట్ మళ్ళీ కొంచెం మారుద్దాం అనమాట. హలో వరల్డ్ అని పెట్టేసి హౌ ఆర్ యూ. సో నేను ఫైల్ మార్చాను. ఫైల్ మార్పేసి తిన్నప్పుడు ఏం చేయాలి, సేమ్ ప్రొసీజర్ కంపైలేషన్ టెస్టింగ్ అండ్ ప్యాకేజింగ్ అనమాట. సో ఈ రిపీటేటివ్ టాస్క్. సో ఎన్నిసార్లు మారిస్తే అన్నిసార్లు మళ్ళీ చేస్తూనే ఉండాలన్నమాట. ఇదంతా కంపైలేషన్ చేయాలి, టెస్ట్ చేయాలి, ప్యాకేజ్ చేయాలి. సో ఎన్నిసార్లు మారిస్తే అన్నిసార్లు ఈ ప్రాసెస్ అంతా రిపీట్ చేయాలన్నమాట. సో ఈ రిపీటేటివ్ టాస్క్ని మనం ఏం చేయాలి అంటే యాజ్ అ డెవలప్స్ ఇంజనీర్గా మనం ఈ ప్రాసెస్ని మనం ఆటోమేట్ చేయాలన్నమాట. సో ఈ ప్రాసెస్ ఆటోమేట్ చేయడానికి ఏం వాడతాము అంటే జెంకిన్స్ టూల్ వాడతాం అన్నమాట. సో డెవలపర్స్ ఇవి మార్చే ప్రతిసారి మాన్యువల్గా కంపేర్ చేయాలంటే అది టైం వేస్ట్ ప్రాసెస్ అనమాట. సో ఏం చేయాలంటే దాన్ని ఆటోమేట్ చేయాలన్నమాట. సో మనం ఇప్పటి వరకు జావా ఫైల్స్ని జావా ఫైల్స్ నుంచి క్లాస్ ఫైల్ మార్చడానికి ఈ బిల్డ్ టూల్ యూజ్ చేసి మనం ఎంటైర్ స్ట్రక్చర్ ఫార్మాట్ క్రియేట్ చేసి ఒక ఆటోమేషన్ ప్రాసెస్ చేసినాం. ఈసారి ఏంటంటే ఈ మొత్తం ఈ టెస్టింగ్ కానీ కంపైలేషన్ కానీ చేయడానికి మళ్ళీ ఇంకా మనం ఫుల్ ఫ్లెజ్డ్ ఆటోమేషన్ చేస్తున్నాం అనమాట. సో డెవలపర్ ఒక్కసారి కోడ్ మార్చాం కదా, చాలు కోడ్ మార్చి వన్స్ కూడ గిట్ హబ్ లకు పూజ చేసిండా, గిట్ హబ్ ఆర్ గిట్ ఎస్ఎం సర్వర్ పూజ చేసిండా, ఆటోమేటిక్ గా ఈ టెస్టింగ్ ప్రాసెస్ కంపైలేషన్ ప్రాసెస్ ప్యాకేజింగ్ జరగాలన్నమాట. సో అంత ఫుల్ ఫ్లెజ్డ్ ఆటోమేషన్ చేయడానికి మనం జెంకిన్స్ అనే టూల్ వాడతాం అనమాట. సో నేను కోడ్ మార్చాను కాబట్టి కోడ్ మార్చంగానే ఈ ప్రాసెస్ అంతా చేయాలన్నమాట, టెస్టింగ్ కంపైలేషన్ ప్యాకేజింగ్. సో సక్సెస్ఫుల్ అయిపోయింది అనమాట బిల్డ్ సక్సెస్. సో కంటెంట్ చూద్దాం మళ్ళీ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హలో వరల్డ్ అండ్ హౌ ఆర్ యూ. సో ఎన్ని మాడిఫికేషన్ అయితే అన్ని సార్లు మనం ఈ రిపీటెడ్ టాస్క్ చేయాలన్నమాట. సో రిపీటెడ్ టాస్క్ను మనం ఆటోమేట్ చేయగలం అనమాట. సో ఇది మేవెన్ అనమాట. సో బేసిక్ లెవెల్గా అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ సెషన్లో మనం టామ్ క్యాట్ గురించి చూద్దాం. సో టామ్ క్యాట్ తర్వాత జెంకిన్స్లోకి వెళ్దాం. సో వన్స్ ఒకసారి ఇది అర్థమైందంటే నేను మేవెన్ యూజ్ చేసి నేను జెంకిన్స్లో జాబ్స్ క్రియేట్ చేయడం ఈ డెవలపర్స్ చేయాల్సిన డెవలపర్స్కి ఈ ఆటోమేషన్ ప్రాసెస్ ఉంటుంది కదా, ఈ అప్లికేషన్ కంపైల్ చేయడం, టెస్ట్ చేయడం, బిల్డ్ చేయడం, ఈ బిల్డింగ్ ప్రాసెస్ అంతా మనం జెంకిన్స్లో ఆటోమేట్ చేద్దాం అనమాట. సో థ్యాంక్ యూ గైస్.